నమస్తే. భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతున్నది? సో వరుస నాయకులంతా వేరే పార్టీలోకి వెళ్ళాలనో లేదంటే ఆ పార్టీలో అసంతృప్తితోనో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు, ఆ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తున్నారు. కారణాలేంటి? ఇందులో ప్రధానంగా మనకి ఈ మధ్యకాలంలో కనిపించిన నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఆయన భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున ఫైట్ చేశారు, తెలంగాణ మూమెంట్లో చాలా కీలకంగా పనిచేశారు అంతకంటే ఎక్కువగా. మరి అట్లాంటి నాయకుడు బీజేపీని విమర్శిస్తూ చివరికి బీజేపీ అధిష్టానం చేత సస్పెండ్కు గురైన నాయకుడు ప్రస్తుతం నా ముందున్నారు మనతోలి వెలుగు స్టూడియోలో. ఒకసారి ఆయనతో మనం డిస్కస్ చేద్దాం, ఏం జరుగుతున్నది, ఎందుకు బీజేపీ పైన అసంతృప్తిగా ఉన్నారు, ఆ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం మాట్లాడబోతున్నాం. నమస్తే బాలకృష్ణారెడ్డి గారు. సో కాంగ్రెస్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యరా? అందుకోసమే నేను చెప్పలేదు, అంటున్నా తప్పు మాట. అందుకోసమే బీజేపీని టార్గెట్ చేస్తున్నారా? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఒకటైన తర్వాత, రెండు ఒకటే అని అర్థమైన తర్వాత నేను ప్రశ్నించి అడిగిన, అవేందో చెప్పమని నేను 4-5 నెలల నుంచి అడుగుతున్నాను, కొత్త ఏం అడగలేదు. సరే, ఏదో సందర్భంలో మీడియాకి వచ్చినప్పుడు భువనగిరి పోయినప్పుడు అడిగితే బండి గారిని తీసేసిన తర్వాత అన్ని డౌట్లు అనుమానాలు తావిస్తుంది, నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అన్న కానీ నేను వేరే దగ్గరికి పోవాలనో, వేరే దగ్గర కూడా ఇంట్లో రాగానే పోతుంటుంది అండి. ఒక సిద్ధాంతాల కోసం పనిచేస్తారేమో అనుకుని వచ్చినాము, ఆ సిద్ధాంతాలు ఏమి లేవు అనేది అర్థమైపోయింది. తప్పకుండా రాజకీయాలలో అవకాశాల కోసం చూస్తున్నాము, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా, గత 20 ఏళ్ళు కొట్లాడుతున్నాము, ప్రజల్లో ఉన్నాము, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాము, దానికి తప్పులేదు కదా. ప్రతి ఒక్కరికి ఉంది ఆలోచన, మోడీ గారు ఆలోచించలేరా? ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలను గులగొట్టి మా ప్రభుత్వం అధికారంలో చూస్తలేరా? వాళ్ళు సొంత బలం మీద, నాకు సొంత బలం ఉంది, ప్రజల అభిమానం ఉంది, కాబట్టి నాకు ఒక ఆశ ఉంది. కానీ నిన్నేదో ఇంకో పార్టీలో పోవాలని చెప్పి వీళ్ళని బ్లేమ్ చేసిన అవసరం లేదు. నేను అందుకే అడిగిన, ఒక 10 ప్రశ్నలు అడిగిన, దానికి జవాబు చెప్పండి, నేను మీకు క్షమాపణ చెప్తాను అడిగిన. ఇవాళ కూడా నేను అడిగి ఉన్నా, నీ ముందు కూడా చెప్తున్నాను, నేను చెప్పిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అబద్ధమైనా దానికి నేను క్షమాపణ పనికి అడిగి ఉన్నా, లేదు కాదని చెప్పి మీరు చెప్పే దమ్ము ఉందా అని అడుగుతుంది. ఇప్పుడు నాయకులంతా ఇట్లనే స్టార్ట్ చేస్తారు కదా ఫస్ట్, ఏమని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళాలనుకున్న నాయకులంతా స్టార్ట్ చేస్తారు కదా అంటున్నా. అవసరం లేదు అంటున్నా, నేను అందుకే అడుగుతున్నా. కొన్ని ప్రశ్నలు అడిగిన, మీ బీజేపీ పార్టీని ఇప్పటిదాకా ఎవరు అడగకుండా ఉండరు, అడిగిన వాడికి జవాబు చెప్పు. తెలంగాణ ప్రజలకు చెప్పండి, జిట్ట బాలకృష్ణ రెడ్డి అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. ఎందుకు ఉన్న ఫలంగా మునుగోడు ఎన్నికల తర్వాత వేగాన్ని తగ్గించినాము, ఎందుకు ఏ కార్యక్రమాలు లేకుండా పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినాము, ఎందుకు లోపాయికార ఒప్పందాలు జరిగినాయని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా స్పష్టంగా అడుగుతున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసిన 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, నేను తొలివెలుగులో ఉన్నప్పుడు, ఆనాడు మీరు చెప్పారు బీజేపీలోకి ఎందుకు వచ్చారు మీరు అన్నప్పుడు, నేను కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్రయత్నం కూడా జరిగింది, కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు అని కూడా మాట్లాడడం జరిగింది. సో ఆనాడు వెళ్ళలేకపోయారు కాబట్టి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి, అనిల్ కుమార్ రెడ్డి అటు టీఆర్ఎస్ పార్టీలోకి బీఆర్ఎస్లోకి వెళ్ళిండు కాబట్టి సరైన టైంగా భావించి మీరేమైనా బయటికి వెళ్ళాలని అనుకుని ఇదంతా చేస్తున్నారని. ఫస్ట్ థింగ్, అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రీసెంట్గా పోయిండు, ఇది పార్టీలు అంతర్గతంగా జరిగేది, ఎప్పటి నుంచో జరుగుతున్నవి అంశాలు. రెండోది, మీరు అన్నట్టుగా సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితుల కొమ్మరెడ్డి కుటుంబం, వాళ్ళు కూడా రమ్మని అడిగినారు, అవన్నీ జరిగినాయి. బట్ ఆ రోజున్న పరిస్థితుల్లో బీజేపీ నేను నా ఏకైక ఏజెండా కేసీఆర్ను నేతృత్వ పాలనను అంతమొందించాలని, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో హామీలు ఇచ్చినామో హామీలు నెరవేరాలి, ఉద్యమ ఆకాంక్షలు కావాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో ఉన్నా, యువ తెలంగాణ పార్టీ ద్వారా కొట్లాడినా, ఏ పార్టీ కొట్లాడతాను బేరీ చేసినప్పుడు ఆ రోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో విస్తృతంగా అంత ఉధృతంగా పనిచేస్తున్నారు, బీజేపీ పార్టీ ఉధృతంగా పనిచేస్తుంది. సంజయ్ గారు నాకు కార్పొరేటర్ ఉన్నప్పుడు తెలుసు, ఆయన ఆహ్వానించిన తర్వాత ఇద్దరు ఆహ్వానించారు, నేను హానెస్ట్గా చెప్తున్నాను, దాపరికం ఏం లేదు, ఆ రోజు మీతో కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా. దాంట్లో దాపరికం ఇక్కడ కొట్టేటోళ్ళు కావాలి కదా, ఆయనను సెంట్రల్ అధికారం ఉంది, బీజేపీ పార్టీ కూడా మోడీ గారు వచ్చినా కేసీఆర్ను అవినీతి కూకటవేళ్లతో పీకలిస్తాం అంటుండు, అమిత్ షా పీకలిస్తాం అంటుండు, నడ్డా నిజంగా వీళ్ళంతా వీకేస్తారేమో అనుకున్నాను, వీళ్ళంతా వీకేస్తారేమో, ఉపయోగం జరుగుతుందేమో, నిజంగానే కేసీఆర్ను కొట్టడంలో మనం కూడా ముందుంటాం కదా అని నేను అనుకున్నా. కానీ వీళ్ళు అంటే అవసరాల కోసం ముంచేస్తారని నేను అనుకోలేదు. ఓకే, అంతే తప్పితే దీంట్లో హిడెన్ ఎజెండా లేదు, ఆ హిడెన్ ఎజెండాతో పోవాల్సిన అవసరం కూడా నాకు లేదు రాజకీయాల్లో. నేను నిజాయితీగానే ఉన్నా, ఇప్పుడు నీకు నిర్భయంగానే చెప్తున్నాను, వీళ్ళు ఆ హిడెన్ ఎజెండా లేకపోతే అలానే పనిచేస్తుంటాయి. ఎందుకు 7-8 నెలల నుంచి కార్యక్రమాలు లేవు, ఎందుకు పార్టీని పటిష్టం చేస్తలేరు, ఎందుకు గ్రామాల ప్రజా సమస్య మీద కొట్లాడతలేరు, జవాబు చెప్పమనండి. ఏంటి మీరు అడుగుతున్న 10 క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1 to 10. 1 to 10లో ప్రధానంగా నేను అడిగింది ఏంటంటే, ఎందుకు బండి సంజయ్ గారిని తొలగించిండు? ఓకే, నెంబర్ 1 పాయింట్, అసలు ఏ కారణం చూడ, ఆయన అవినీతి పరుడా, లేకపోతే ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, ఎందుకు తొలగి, దద్దాంతరంగా 3 నెలలు ఎన్నికలు లేవు, ఎందుకు తొలగించినప్పుడు అడుగుతుంది. 2, కవిత లిక్కర్ స్కామ్ విషయంలో ప్రతిసారి మనమే చెప్తున్నాం కవిత ఇన్వాల్వ్ అయ్యింది అది అని చెప్పి, మరి దర్యాప్తు సంస్థలే చేయాలి ఆ పనులు, బాగానే ఉంది. దర్యాప్తు సంస్థలు చేసేటప్పుడు వాళ్ళని చేయనీయకుండా చేసిన, ఎందుకంటే ఈడీలో ఛార్జ్ షీట్లో పేరు పెట్టిన తర్వాత 14 మంది అరెస్ట్ చేసినాక
ఈమెను కూడా ఒక రెండు సార్లు పిలిచినాక అర్ధాంతరం ఈ అరెస్ట్ చేస్తారేమో అని తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠగా చూశారు. అయిపోయింది ఇలా పని, ఇలా కుటుంబం అంటే అంత కోరుకున్నాడు తెలంగాణ ప్రజలు. సడన్ గా నిపుణుల మీద నీళ్ళు జరిగినట్టుగా అర్ధాంతరంగా విచారణ ఆపేశారు. ఆమె కూడా బెదిరిస్తుంది ఉల్టా, ఏం చేసుకుంటారు వేసుకొని మీరు దమ్ము లేదంటుంది. అంటే బయటకి ఏం సంకేతం పంపిర్రు, అంటే దాంట్లో ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నా మీరు పక్కకు తప్పించిందా, ఎందుకు అండర్స్టాండింగ్ జరిగిందని ఒక అంశం. ఓకే, తప్పకుండా. అందులో తర్వాత కాళేశ్వరం ఏటీఎం అయింది లేకపోతే మిగిలిన ప్రాజెక్టులో అవినీతి అయిందని చెప్పినారు. అవినీతి అయింది అన్నప్పుడు రుజువు చేయాల్సినది మనం సెంట్రల్లో కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు మన దగ్గర దర్యాప్తు సంస్థలు ఉంటాయి, లేకపోతే మీకు ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం లేదు, మీకు ఉన్నటువంటి ఆ సంస్థలు అవుతున్నాయి మన కంట్రోల్లో ఉన్న సంస్థలు న్యాయబద్ధంగానే విచారణ జరిపి మరి నిజంగా బయటకు తీయాల్సి ఉండే మరి ఏ ఆధారాలు లేకుండా మీరు ఎందుకు ఆరోపించారు. మాటి మాటకు ఈ భ్రష్టాచార సర్కార్ అయ్యే దేశమే ఇంత భ్రష్టాచార సర్కారమయ్యాయి అని చెప్పింది మోదీ గారు. అవును, అరే ఒక అత్యున్నతమైన స్థానంలో దేశం ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఆయన మాటలు విశ్వసిస్తాం కదా. మరి అర్ధాంతరంగా మరి కేసీఆర్ మంచోడు ఎట్లయిపోయినా అడుగుతున్నాను, ఎందుకు విచారణ జరుగుతలేదు, ఎందుకు మరి వాటి మీద కాక్ కూడా చెప్పింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, మరి ఎందుకు వాటిని ఆధారాలను తీసుకొని ఆయన మీద చర్య తీసుకుంటలేరు ప్రభుత్వం మీద? ఆయన బరాబర్ టీఆర్ఎస్ రద్దు చేసి బీఆర్ఎస్ మీ సంగతి తెచ్చుకుంటే బీజేపీది, నేను కేంద్రంలోకి అంటే దేశమంతా తిరుగుతా అన్నాడు. మరి దేశమంతా తిరుగుతా అంత ధైర్యంగా మీకు సవాల్ చేసిందంటే ఆయన లూప్ హోల్స్ లేవు, మీ లూప్ హోల్సే ఉన్నాయి, మీకు ఆయనకి ఏదో అండర్స్టాండింగ్ ఉందనేది ఓకే అర్థమవుతుంది. ఓకే, అట్లా ఇట్లాంటి అనేక కారణాలు నేను లేవనెత్తిన అంశాలలో మునుగోడు ఎన్నికల టైంలో సడన్ గా బిఎల్ సంతోష్ గారు ఇష్యూ వచ్చింది. అది 10 రోజుల ముందే రాగానే సరే ఆయనేమో కేసీఆర్ ఏమంటే ప్రెస్ మీట్ పెట్టి అందులో ఏ స్థాయి వ్యక్తి ఉన్నా ఏడ ఉన్నా గుర్ర గుంజుకొచ్చి లోపలేస్తా అన్నాడు. నాకు తెలిసినందుకు భయపడ్డారు. భయపడ్డ తర్వాత ఇమీడియట్గా కేసు మరి అది నిజంగానే ఆయన కూడా ఒక అత్యున్నత స్థానంలో వ్యక్తి, రెండో స్థానంలో ఉన్న వ్యక్తి బీజేపీ పార్టీలో బిఎల్ సంతోష్ గారు, అటువంటి వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు చేసినప్పుడు స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు చేసి దీని విచారణ జరిపించి బిఎల్ సంతోష్ గారి మీద అనవసరం అభియోగాలు మోపిండు, ఓ ఈ రకంగా అంటే కేసీఆర్ ఫ్రాడ్ చేసిండు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉండే. ఆ కేసును నిర్వీర్యం చేసిండు, ఈయన సిట్ చేసిండు, ఆయన సిబిఐ వేయలేదు. సిట్ ఎక్కడ పోయిందో సిబిఐ ఎక్కడ పోయిందో, ఆడ రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికలకు కేసీఆర్ మంత్రులను పెట్టిండు, ఎమ్మెల్యేలను పెట్టిండు, ఊరూరులో విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంపిణీ చేసిండు. మరి స్టేట్ పోలీసుని సహకరిస్తలేదు, సెంట్రల్ పోలీసును ఆయన దుబ్బాకలు వాడుకుందాం, హుజూరాబాద్లో వాడుకున్నాం, ఇక్కడ ఎందుకు వాడలేదు? ఆ డబ్బులు పంపిణీ జరగకుండా, మద్యం పంపిణీ జరగకుండా ఆగితే కూడా రాజగోపాల్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నెట్వర్క్ చేసుకుని పనిచేసుకోండు. రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి వచ్చింది పార్టీలకు, బీజేపీ నా లెక్కనే బీజేపీ పార్టీ ఏదో ఉద్ధరిస్తుందేమో, కేసీఆర్ని కొడతాడేమో అని కక్షతోటి అంటే కేసీఆర్ని గద్దెదించిన లక్ష్యం కోసం వచ్చాడు. కాంగ్రెస్ పార్టీతో అయితలేదు, కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉండరు అంటారు కాబట్టి అని అన్నారు. కోవర్టులు ఎవరు తయారు కాలే, కోవర్టులు ఏ పార్టీలు అంటారు, కోవర్టులు ఓకే ఏ పార్టీలైనా ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం పోవచ్చు. అది నచ్చక ఆయన వచ్చి అలా చేస్తే ఆయనను బలిపశువుని చేసిరు ఇవాళ. తర్వాత ఆ ఎలక్షన్ మీద కనీసం ప్రక్షాళన అసలు ఎందుకు జరిగినామో ఓటమి కోసం సమీక్ష చేసుకోలేదు. ఇలా 8 నెలల దగ్గర ఎలక్షన్ అయిపోతే ఇవాళ దాకా దాని మీద సమీక్ష జరగాలి. అమిత్ షా గారు కూడా మొన్నటి దాకా నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓకే, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు ఎటో పోతారని చెప్పగానే పిలిచి మాట్లాడి సెట్ చేస్తా అది ఇది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే వీళ్ళకి అవసరం లేదు అప్పటికప్పుడు యూనిట్రో పాలసీ అంతా కేంద్రంలో వేరే రాష్ట్రాల గవర్నమెంట్ కొట్టిన అట్లనే ఉంది. ఎవరు ఎప్పుడు ఏడా అవసరం వస్తే వాడుకుంటారు అంతే వాళ్ళు. వాళ్ళ విధానాలు ఎప్పుడైనా మారుతాయి. బిఎల్ సంతోష్ గారి విధానం తెర మీద రాగానే అండర్స్టాండింగ్లోకి వచ్చేసారు. కవిత కేసు పక్కకు పోయింది, బిఎల్ సంతోష్ గారి కేసు పక్కకు పోయింది. దాని మీద ఆధారం ఇప్పటికి కూడా అడుగుతున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి అంత అత్యున్నత స్థాయి మీద ఆరోపణలు చేసిన వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు మరి ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు మీరు? మరి ఎందుకు 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 కాంప్రమైజ్ అయ్యింటారు? ఒక రకంగా బీజేపీ ఊపు ఎంత భయంకరంగా వచ్చిందో మనకు కనబడతా ఉన్నది. సో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కూడా ఫైట్ ఉండొచ్చు భవిష్యత్తులో అన్న ఇంత చర్చ జరిగినప్పుడు అయితే ఫస్ట్ ప్లేస్ లేకుండా సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది అన్నది ఆల్రెడీ ఆ ఫోకస్ వచ్చింది. కేసీఆరే బీజేపీని బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది, బీజేపీ కేసీఆర్ని ఇయ్యలే. మీ దగ్గర ఎక్కడే ఎక్కడెక్కడ నేను దేశవ్యాప్తంగా విస్తరిస్తా అని చెప్పి హెచ్చరికలు ఇచ్చినట్టు కూడా. అవును, ఇప్పుడు ఈయన వాళ్ళని చేస్తే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, కాళేశ్వరం దగ్గర నుంచి ఇక్కడ దగ్గర నుంచి మొత్తం కట్ అంతా వాళ్ళ దగ్గర. దీని బట్టి అర్థమయ్యేది ఏంది, మరి ఉంటే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఎందుకు అండర్స్టాండింగ్కి వచ్చిండ్రు? ఎవడు ఉంటేంది, ఎవరిని పుట్టిన బుడ్డైనా మా బిడ్డైనా అక్కడికి వచ్చేసిరాలు. ఈ 17 సీట్ల కోసం మేము కొట్లాడేది అంటే కేసీఆర్ గెలిస్తే మాకే సపోర్ట్ చేస్తాడు అని వదిలేసారు అర్ధాంతరంగా. అంటే ఇలా అలవాటైపోయింది. మహారాష్ట్రలో నిన్నగాక మొన్న శివసేనను ఎన్సీపీని చేశారు. నిజంగా బాలతక్క గారు ఆత్మక్షోభిస్తారు. ప్రతి రాష్ట్రంలో ఏందో నిన్న మన దాని పేరేం కర్ణాటకలో జేడీఎస్కు వ్యతిరేకంగా కొట్లాడితే వాళ్ళు జేడీఎస్కు మంత్రి పదవి ఇచ్చి జేడీఎస్ వాళ్ళని కలుపుకొని ప్రయత్నించి ఆ ప్రతిపక్ష హోదా అన్నీ స్టడీ చేస్తారు. ఎక్కడ ఉందండి దేశం కోసం ధర్మం కోసం అనేది ఎక్కడుంది? ఒక అధికారం కోసమే పనిచేస్తుంది బీజేపీ. గతం బీజేపీ కాదు అని అర్థమైపోయింది. మోడీ గారు నేతృత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ, గతంలో వాజ్పేయి గారు, అద్వానీ గారు,
అటు మురళీ మనోహర్ జోషి గారు ఉన్నటువంటి బీజేపీ కాదు. అంటే మరి ఇప్పుడున్న బీజేపీలోనే ఉన్నారు మీరు మొన్నటిదాకా? నేను అదే అంటున్నా, నేను నమ్మిన అంటున్నా, నేనేం తప్పించుకుంటలేను. నేను మొన్న డిసెంబర్ దాకా కూడా నమ్మిన, డిసెంబర్ తర్వాత రోజు రోజుకున్న విధానాలు అర్థమైనవి. ఎందుకు అంతకు బండి సంజయ్ గారు చెప్తున్నారు ఆయన తొలగించిన అమిత్ షాని గారు ఇస్తే ఎందుకు తీసేసారు చెప్పమంటే అకారణంగా అన్నది ఓ చోడుదే ఓ డిస్కషన్ బంద్ కాదు మనకు అనవసరం వాడితో కొట్లాట అని చెప్పిండని చెప్పి అమిత్ షా బండి సంజయ్ చెప్పినా డైరెక్ట్ డైరెక్ట్గా ఇంటర్నల్గా చెప్పేసాను. ఎందుకు వదిలేయండి, నిన్ను మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, నీకు నీ సరైన గౌరవం ఇస్తాం, దాని గురించి డిస్కషన్ పెట్టకు, నువ్వు బాధపడదు, దాని గురించి అడగొద్దు, ఇంకా బాధపడకు అని చెప్పి. అది బండి సంజయ్ వచ్చి మీకు చెప్పిందా? సరిగ్గా జనరల్గా ఇంటర్నల్గా చెప్తున్నా మీకు, నేను ఇంటర్నల్ మాట్లాడక అంశాలని పాపం బయట కానీ నేను బ్లేమ్ చేయదలుచుకోవాలి కానీ ఓకే అని చెప్పిన తర్వాత అర్థమైపోయింది నాకు. ఎంత ఇది అయ్యేది కాదు పోయేది, మా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి? ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాము, అర్ధాంతరంగా మనం నట్టేట ముంచుతా అంటే మేమైతే అంత మునిగిపోవడానికి సిద్ధంగా లేము తప్పకుండా. అంటే ఇప్పుడు ఉన్న బీజేపీ నాయకులంతా మునిగిపోవాల్సిందా మీలాగా వచ్చిన వాళ్ళంతా? తప్పకుండా, ఇవాళ పేపర్లు రాసిరుగా ముగ్గురు ఎమ్మెల్యేలు. ఈటల రాజేందర్ కూడా మునగాల్సిందేనా? రాజేందర్ గారు కూడా అదే పరిస్థితి అవుతుంది. రాజేందర్కి ఇవన్నీ తెలవా, పోయి అమిత్ షాని కలిసి దాకా అవమాన పరచలేదు రాజేందర్ గారిని, హ్యూమిలేట్ అయింది కదా నిన్నమూల దాకా. అయితే ఆయన బయటికి పోతాడు, ఇప్పుడు పరువు పోతా అని చెప్పి పిలిచేది పదవి ఇచ్చారు. ఆ పదవికి కూడా ఇప్పటికీ విధి విధానాలు లేవు. ఎన్నికల కమిటీ అయితే ఎన్నికల కమిటీలో చెరికల కమిటీ అయితే చెరికల కమిటీలో మాట్లాడిన చేరనీయలే. ఓకే, ఆ పార్టీలో రకరకాల ఇంటర్నల్ ఎజెండాలు ఉంటాయి. రేపు కూడా అదే జరుగుతుంది, ఆయన కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రాజేంద్ర గారికి. రాజేంద్ర గారు కూడా సమస్య స్థానము గౌరవం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం అండర్స్టాండింగ్లోనే నడుస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీకి. అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. బీజేపీ పార్టీ తర్వాత అన్నిటికంటే ప్రధానమైంది. కిషన్ రెడ్డి గారు గతంలో ఈ రాష్ట్రాల్లో 3 సార్లు అధ్యక్షుడు చేసిండు, ఆయనేం ఉద్ధరించింది లేదు. అందులో నేనేం జిట్ట బాలకృష్ణ రెడ్డిగా నేను ఆరోపిస్తాను, నాకు ఆయనకు మధ్యన మంచి సంబంధాలు ఉన్నాయి, నాకేం వేరే ఆయనతో విభేదాలు. సర్టిఫికెట్ అక్కర్లేదు అంటున్నాడు ఆయన. సరే, ఆయన సర్టిఫికెట్ కావాలా లేదా? తెలంగాణ ప్రజలు ఇస్తారు సర్టిఫికెట్. తెలంగాణ ప్రజలు నిన్ను ఏడిగు ఏడినే చెప్తారు, అరే కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేసిండంటేనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయిపోయిందని చెప్పి. బీఆర్ కిషన్ రెడ్డి ఏం మాట్లాడిండండి? కేంద్ర మంత్రి ఉండి కదా, ఏడ ఏ ప్యాకేజ్ తెచ్చిండు. ఇలా నిన్న వరదల కోసం సిగ్గు లేకుండా తిరుగుతారు కదా వరంగల్ పోయి. మేము సెంట్రల్కి వెళ్ళి 500 కోట్లు ఇస్తాం వరంగల్ సిటీకి అని చెప్తలేదు ఎందుకో? ఎక్కడికైనా పోయిన దగ్గర సరే కేంద్రంలో కూడా సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది కదా, ఆఖరికి ప్రధానమంత్రి సహాయం ఇది ఉంటుంది, ఏదో ఇస్తా అని చెప్తలేవు నువ్వు. భద్రాచలం అందుకే రేజ్ చేసిన భద్రాచలం అభివృద్ధి కోసం రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు కదా. భద్రాచలం అయోధ్య రాముడిని ఇచ్చేసారు కదా, దక్షిణ అయోధ్యకు చెందిన భద్రాద్రి రాముడికి 1 రూపాయి తెచ్చినావు. టూరిజం మంత్రి కూడా ఉన్నావు, టూరిజం మంత్రి కింద కూడా తెచ్చే అవకాశం ఉంది. ఏం మాట్లాడవు నీ నీ బట్టలు నిలవకుండా, ప్రజలలో ఏం జరగకుండా, ఎవరితో అండర్స్టాండింగ్ ఉంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి. 2018లో కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయలే, దాన్ని నేను అందుకే అడుగుతున్నా. నీకు ఇష్టమైన అమ్మవారు కనకదుగదనే ప్రమాణం చేద్దాం. ఇలా 2014లో మీరు గెలిచడానికి హైదరాబాద్లో పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు, 2018లో కేసీఆర్తో పొత్తు పెట్టుకోనికి ఇంటర్నల్గా ఇది చేసుకున్నారు, సీట్లో ఆడ వీక్ క్యాండిడేట్ ఇవ్వాలని చెప్పి అండర్స్టాండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం కాదా? మీ అంతరాత్మకు తెలియదు అవన్నీ? అవన్నీ కూడా బీజేపీ కార్యకర్త అందరూ కూడా తెలుసు, నన్ను కాదు సామాన్య కార్యకర్తను కదిలించినా కూడా సీనియర్గా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తెలుసు. సో మరి ఈటల ఇప్పుడు ఎలక్షన్ కమిటీ ఆయన చైర్మన్గా ఉన్నారు కదా, మిమ్మల్ని సంప్రదించడం ఏం చేయలేదా? డైరెక్ట్గా సస్పెండ్ చేసి పడేసారు కదా మిమ్మల్ని. సస్పెండ్ అనేది నేను నేను ఉద్యమకారులే కదా, ఈటలతో కలిసి పనిచేసిన నాలాంటోడు ప్రశ్నిస్తున్నాను వాళ్ళకి తెలుసు. ఇట్లాంటి నేను బరదాజ్ జయ ఈ కుమ్ముక్కు రాజకీయాలు నాతో అయితే ఎప్పుడో ఎమ్మెల్యే 2004లో ఎమ్మెల్యే అవుతున్నాను. అవును అంతే కదా, 2004లోనే ఇట్లా నాతో కాదు, నాతో చెత కాదు. నేను ఒక లక్ష్యం కోసం ఒక సిద్ధాంతం కోసం పనిచేసేవాడిని, ఆ పనిచేసే వాడిని ఉండొద్దు. అంతకంటే ముందు రఘునందన్ రావు గారు కిషన్ రెడ్డి గారి ఇంట్లోనే మాట్లాడిండు. ఏమని మోడీ ఇట్లా, నడ్డా ఇట్లా, అమిత్ షా ఇట్లా, వాళ్ళ పేరు చెప్పుకొని నేను గెలవలేను, నేను కష్టపడి గెలిచిన ఏమన్నా చిట్చాట్ అంటే ఆ అందరికాటే ఉంది, అన్ని టీవీలు టెలికాస్ట్ చేసినాయి. నువ్వు నీ ఫేస్ విజువల్గా నడకపోయి ఉండొచ్చు అలా, కానీ నీ వాయిస్ అంతా రికార్డ్ అయ్యే ఉంది. ఆయన కిషన్ రెడ్డి గారి ఇంట్లోనే మాట్లాడిండు. మరి మిగిలిన సందర్భంలో రాజేంద్రన్ అసంతృప్తి వెలువచ్చిండు, విజయరామారావు గారు వెలువచ్చిండు, రవీంద్ర నాయక్ గారు, చంద్రశేఖర్ గారు, ఎన్ఎం శ్రీనివాస్ గారు అందరూ మాట్లాడిండు. ఎవరి మీద కనీసం నోటీస్ ఇయ్యలే. ఒక అంటే జాతీయ పార్టీ, ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అట్లీస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ అడిగేది ఉండే, లేకపోతే నా ఆఫీస్కి పిలిచి ఒక నిజ నిర్ధారణ కమిటీ. నాకు వేరే పార్టీలకు పోతే వీళ్ళ మీద అభాండాలు చేస్తారు, దేశం కోసం ధర్మం కోసం ఉన్న పార్టీ తెలంగాణ కోసం ద్రోహం చేస్తే ఎవడు చేసినా బొంద పెడతాం. కాలోజీ గారు అదే చెప్పారు, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు, ప్రాంతంతో చూస్తే ప్రాంతం అవతలతో. మీరు ఈ పార్టీ ధర్మం కోసం అని చెప్పి తెలంగాణకు ద్రోహం చేస్తున్న చూస్తుంటారు, కాబట్టి అవసరం సమస్య లేదు. సంబంధం కేసీఆర్ని ఎట్లయితే బొంద పెట్టాలనుకుంటున్నామో మిమ్మల్ని కూడా బొంద పెడతాం ఇడా తెలంగాణ ద్రోహం చేసే విషయంలో. ఎందుకంటే నేను ఇంకోటి పడుతున్నాండి, అమరవీరులు ఏదో రాగానే సెప్టెంబర్ 17 రాగానే అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తాం. సరే, ఇక్కడ రాష్ట్రం మనం దేశమంతా స్వతంత్రం వేరే వస్తే తెలంగాణకు ఒక 13 నెలల తర్వాత స్వతంత్రం వచ్చింది, ఏదో చేయాలి కాబట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఇలా 1200 కుటుంబాలు అమరవీరులు ఉన్నారు కదా, వాళ్ళకు సెంట్రల్ నుంచి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఎందుకు ఆదుకోలేదు? నేను అడగలే, మిమ్మల్ని ఇంటర్నల్గా ఎన్నిసార్లు అడిగినాను అసలు ఏం చేయాలి, ఏ ఎజెండాతో పనిచేస్తే మనం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాం, అవసరం ఉంటాయి కదా నీకు.
ఎప్పుడైనా ప్రయత్నం చేసింది రామారావు కుటుంబం ఆదుకోనికి? ఏదో ఉట్టిగానే మాట్లాడితే కాదు అంటున్నాను నేను. మనం కూడా ఏం చేస్తున్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని అంటే అమరవీరుల కుటుంబాలకు ఏం చేస్తున్నాం, తెలంగాణ కోసం ఏం ప్యాకేజ్ ఇచ్చినాం, లేకపోతే భద్రాచలం ఎట్లా అభివృద్ధి చేసినాం, లేకపోతే ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఏమన్నా ప్యాకేజ్ తెస్తున్నావు? నువ్వే మంత్రి కదా కిషన్ రెడ్డి గారు, మరి ఎందుకు ఎప్పుడన్నా మాట్లాడినావా? ఉట్టినే కేసీఆర్ తిట్టాలి. నా పాయింట్ ఏంటంటే, మీరు మిమ్మల్ని సస్పెండ్ చేసేటప్పుడు ఈటల మిమ్మల్ని సంప్రదించలేదా? ఎందుకు మనకి ఇవన్నీ ఎవరు కూడా సంప్రదించలేదు, ఎవరు మాట్లాడలేదా? అంటే ఈటల గారికి స్వతంత్రం లేదు కదా, పాపం ఆయన ఏం చేస్తారు? ఎందుకు ఆయన ఎలక్షన్ కమిటీ చైర్మన్ కమిటీ వేరు, ఇప్పుడు ఆయనే ముందు పెట్టి ఎలక్షన్లకు పోతారని అంటున్నారు కదా, బీసీ యాంగిల్ తీసుకుంటారని అంటున్నారు కదా. ఎలక్షన్ కమిటీ వేరు, రాష్ట్ర కమిటీ వేరు. ఓకే, కిషన్ రెడ్డి గారు వాళ్ళు సంప్రదించాల్సిన అవసరం ఉండే, వాళ్ళకి అవసరం ఉంటే అంటే ఇంత అగ్రెసివ్ మాట్లాడతా అనుకోలే వాళ్ళు, పంపించేద్దాం అనుకోరు. జిట్ట బాలకృష్ణ ఉంటేనే పంపిస్తే పోతానికి ఏం కాదు, బంతిలాగా కొడితే ఎదురు అంతకంటే వేగంగా వస్తాయి అంటే తప్పకుండా నేను తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఇలా బండారం అంతా బయట పెడతా, ప్రజలను చైతన్యవంతం చేస్తా. కాబట్టి వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అదే నేను అదే అంటున్నా, నేను భువనగిరిలో, మీరు భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నా 100% భువనగిరి అసెంబ్లీకి పోటీ చేస్తా. సో మరి ఎట్లా ప్లాట్ఫామ్ లేదు ఇప్పుడు బీజేపీ? నేను అదే ప్రజల దగ్గరకే పోతా, ఇండివిజువల్ కొట్లాడుతూ సాధనైతలేదు. యువ తెలంగాణ నుంచి 9 ఏళ్ళు ప్రయత్నం చేసాం సాధ్యం కాలేదని చెప్పి బీజేపీలో కలిశ్రము, వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమకారుడుగా నన్ను అవమానించి బయటికి పంపించేసింది ఏ కారణం లేకుండా. నేను పార్టీ వ్యతిరేక పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేసా. పోయిన సంవత్సరం ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నేను ఇనిషియేట్ చేస్తే అందులో స్కిట్ వేస్తే నన్ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక కార్యక్రమాలు చేసాం. మొన్న కూడా నేను ఏమన్నా ఈ కార్యక్రమం చేయకపోతే అలాయ్ బోలాయ్ అని చెప్పి ఇండివిజువల్గా పెట్టినా, వీళ్ళకేం వ్యతిరేకంగా మాట్లాడలే, బెల్లిళ్ళు తక్క అని చెప్పి మా ప్రాంతంలో భువనగిరి ప్రాంతంలో బహుజన బిడ్డ తెలంగాణ వాదన 97లోనే ఆ మాట పాట ద్వారా ఒక గానకోకిలను బిరుదామకు, ఆమె బ్రహ్మాండంగా తెలంగాణ వాదన తీసుకుపోయింది. సరే ఏ పా ఆమె కమ్యూనిస్ట్ వామపక్ష వాద అయిండొచ్చు కాక, ఆమె ప్రాంగణం పేరు పెట్టి మరి ఆ రోజు దత్తాత్రేయ గారు వచ్చారు, రాజేంద్ర గారు వచ్చారు, బోరనాథ్ గారు, ఆ పార్టీలోనే పిలిచిన నేను, మిగిలిన పార్టీలో కూడా పిలిచిన. మరి పిలిచినప్పుడు నా దగ్గర చిత్తశుద్ధి ఉన్నట్టే కదా, నేను తెలంగాణ వాదాన్ని బలంగా కొట్లాడాలి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నిర్వహణ కొట్లాడుతున్నా, కొట్లాడుతున్న క్రమంలో అకారణంగా నన్ను నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పి వాటి ఒకటే రోజు మాట్లాడినది కూడా మీడియాకి, నేను ఏం మాట్లాడాలి, ఎవరిని విమర్శ చేయలేదు నేను. ఈ విధానాలు ప్రజలకు అనుమానాలు తావిస్తుంది అని నన్ను పిలిచి అడిగేది ఉంటే, లేదంటే షోకాజ్ నోటి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ ఇచ్చాను, అలా 7 రోజుల వివరణ ఇవ్వాలి. నీకెందుకు వివరణ ఇచ్చేది నేను? సస్పెండ్ చేసిన తర్వాత అలానే రాశారు, సస్పెండ్ చేసి వివరణ ఇవ్వాలి 7 రోజులు అంటే నీకెందుకు నేను వివరణ ఇవ్వాలి? ప్రజలకు వివరణ ఇస్తా, ప్రజల దగ్గరికి పోతా, రేపు అడుగుతా వాళ్ళు ఎటు పోమంటే పోతా, లేదు నువ్వు ఇట్లనే ఉండు బిడ్డ అంటే అట్లనే ఉండి అట్లనే పోటీ చేస్తా. నేను భువనగిరి ప్రజలు కూడా ఇంటింటికి తిరిగితే ఇంకా తిరగలేదు, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా కలుస్తున్నా, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరూ అడుగుతున్నా, నాకు సపోర్ట్ చేయమని చెప్పి నన్ను ఆశీర్వదించే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఒక ప్రశ్నించే గొంతుక ఏ ప్రభుత్వం డిసైడ్ అయింది అంటున్నారు. మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారట కదా మీరు? నేను ఆ ప్రశ్నే ఉత్పన్నం కాలే అంటున్నా. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలేదు, వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు, నేను ఎవరితో మాట్లాడలేదు, ఇది తప్పు, తప్పుడు ఆరోపణ. అందుకే అంటున్నా నా భువనగిరి నియోజకవర్గంలో ఇల్లు తిరిగి అడుగుతా, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను ముందుకు పోతాను. సో కాంగ్రెస్లో ప్లేస్ ఖాళీ ఉందా ఇప్పుడు? ఇప్పుడు ఆయన అనిల్ రెడ్డి పోయిన తర్వాత ఖాళీగానే ఉన్నారు. వాళ్ళ అంతర్గత విషయం నాకే తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటే ముందుగా చెప్పలే కదా, ఏదో ఒక స్టెప్ వేయాలి కదా, అడుగు ముందుకు వేయాలి కదా. చూద్దామంటే గతంలో 3 సార్లు ఇండిపెండెంట్ పోటీ చేశారు, ఇంకా చూద్దాం. ఇక్కడ 3 నెలలే ఉంది, ఇంకా నేను స్వతంత్రంగానే పోటీ చేసిన, మరి రెండు ప్లేస్ వచ్చిన నేను, అత్యధిక ఓట్లు వచ్చిన నాకు, నేను అంత అనామకునేం కాదు. అందుకే ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా నా దేవుడి దయ వల్ల వాళ్ళు ఇంకా కూడా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి నేను ఇంకా సెకండ్ థాట్కి ఇంకేం పోలే, తప్పకుండా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని అడుగుతా, వాళ్ళ ఆశీర్వాదం ఏం చెప్తారో అడుగుతా. సమయం లేదు కదా, చాలా తక్కువ లేకపోయినా వాళ్ళ గుండెల్లో ఉన్నాం, చూద్దాం ఏం చేయమంటారో అడుగుతా. వాళ్ళ నిర్ణయాల ప్రకారమే. సో ఒక ఆప్షన్ గానే అయితే పెట్టుకున్నారు మీరు? ఏమని? అదే కాంగ్రెస్లోకి వెళ్ళాలా వద్దా అన్న ఒక ఆప్షన్ పెట్టుకున్నారు. నేను చెప్పట్లేదు. ఓకే, ఏం చేయమంటారో అడుగుదామని. సో అవసరమైతే ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తారా? వాళ్ళు ఏం చేయమంటారు అడిగినాక చెప్తా, ఇప్పుడు నాకు నేను ఎట్లా డిసైడ్ చేస్తా ప్రజలు వాళ్ళు. అంటే నిజంగా అంటే మాది కూడా అదే ఏరియా కాబట్టి 2004లోనే మీరు ఎమ్మెల్యే కావాలా? ఆయన ఎవరు అప్పుడు? నరేంద్ర గారు ఉన్నాయి అనుకుంట కదా, ఏదో హోటల్కి తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మిమ్మల్ని ఏదో బుజ్జగించి టికెట్ ఆయనకి ఇచ్చినట్టు. 2004 కింద ఎమ్మెల్యే కావాలి కదా మీరు? నాకే టికెట్ రావాలి, గెలిచే పరిస్థితి ఉంటే ఆ రోజు అడగండి ఇలా నేనే నా కోసం. కానీ ఎందుకు మీ పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లా అయిపోయింది? తెలియదు, టైం ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇప్పుడే జరిగింది, ఇప్పుడే మంచి జరుగుతుందేమో. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను సంతోషపడతాను ఏమన్నా కానీ, సరే గెలిచిన మా ఓట్లు పక్క పెడితే తెలంగాణ ప్రజల గుండెల్లో ఇప్పటికి తిరస్థాయి ఉన్నా. జిట్ట బాలకృష్ణ రెడ్డి ఒక బ్రాండ్గానే పనిచేసిన, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా చాలా మంది యువన సంఘాలు నేను ఎస్టాబ్లిష్ చేసిన, ఏ పార్టీలు ఉన్నా ఇలా శ్రేయోభిలాషిగా ఉన్నారు, అది నాకు గర్వకారణం. మర్చిపోలే, ఇలా లేకపోతే జిట్ట బాలకృష్ణ రావు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? అంతేలే, ఎప్పుడో తెరమార్గ అయిపోతుండే. పోటీ చేసేటప్పుడు ఆయన అవుట్డేటెడ్ పొలిటీషియన్, అండి అవుట్డేటెడ్ కాదు అప్డేటెడ్ పొలిటీషియన్, కొన్ని లేట్గా. ఇలా బైడెన్, జో బైడెన్ ఎప్పుడు వచ్చింది? 54 ఏళ్ళకి అయింది, ఇలా 50 ఏళ్ళు అయ్యి
ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా పెద్ద డెసిషన్ తీసుకోలేకపోయారు 2018లో. 2018లో బీజేపీతో పొత్తుతో ఉన్నాను. ఓకే, కాండిఫికేషన్ దత్తాత్రేయ గారు నాకు అవునవునవును అప్పుడు యువ తెలంగాణ పార్టీ నాకు శ్రేయోభిలాషి యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అలయింది. ఇంత దారుణం అంటే ఆ రోజు కూడా సరే వీళ్ళు ఎవరు కోఆర్డినేషన్ చేయరు అంత చేయక చాలా కొంచెం మోసం జరిగింది, తప్పు చేసిన అర్థమైంది. సరే అయినాక కూడా బండి సంజయ్ గారు ఊకేంబడి పడితే దత్తాత్రేయ గారితో ఉన్న చనువుతోటి బీజేపీలో విలీనం చేసాం. నేను కేసీఆర్కు వ్యతిరేకం కొట్లాడతారని ఆశతో విలీనం చేస్తే వీళ్ళు కూడా నట్టేటం ఉంచుతారని చెప్పి నేను అనుకోలే. ఇదే విషయాన్ని ప్రజలకు తీసుకుపోతా. అలా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ముంచింది, ఇలా బీజేపీ ముంచింది, మీ ఆశీర్వాదం కావాలని నేను ప్రజలను అడుగుతాను. సో ఇప్పుడు రాణి రుద్రమ్మ గారు బీజేపీలోనే ఉన్నారు కదా, మీరు కలిసి పార్టీ పెట్టిన వాళ్ళు కదా. పార్టీ పెట్టినాము, అలా మెరిట్ చేసాము, వ్యాపారంలో కూడా భాగస్వాములు ఉన్నాం, దాంట్లో ఏం లేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది, తన ఆలోచన ఏముందో నేనేం అడగలేదు. నా ఆలోచన ప్రకారం అట్ట ఎట్లుంటది మరి తప్పకుండా. ఇన్ని రోజులు ఒక పార్టీలో కలిసి పనిచేసి బిజినెస్ లో ఉన్న మీరు బిజినెస్ ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకోకుండా మీరు బయటికి రావడం ఇవన్నీ జరుగుతాయా? జరగదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళదే కదా. ఎవరు ఆమె బీజేపీలోనే ఉంటారని చెప్పారా? అనుకుంటా ఉంటుంది, అంటేనే ఉంటుంది, ఉంటుండొచ్చు, ఉంటుంది కూడా. అంటే నేను నాకేం నేను వేరే ఆలోచన చేయలేదు, నేనేం అడగకూడదు అడగలే. ఓకే, రాజకీయ నిర్ణయాలు ఎవరు వాళ్ళే కదా. సో ఆ డిస్కషన్ ఏం రాలేదా? రాలేదు. సో ఆమె కూడా మీతో పాటు వచ్చే అవకాశం లేదా? ఎడిపోతుండే యువ తెలంగాణ పార్టీ అక్కడి నుంచి మళ్ళీ బీజేపీలో కలిసే వచ్చారు, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉత్పన్నం కాలేదు, ఆ డిస్కషన్ జరగలేదు. అంటే ఒకవేళ మీరు కాంగ్రెస్ లోకి వెళ్తే ఆమెకి కాంగ్రెస్ టికెట్ ఇబ్బందని అట్లేమైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్తానే చెప్పలేదు. ఇన్ కేసు అంటున్నాను నేను, ఇన్ కేసు ఆ సిచ్యువేషన్ వస్తే భవిష్యత్తు సరే మీకంటే భువనగిరిలో కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉంది కాబట్టి అవకాశం ఉండొచ్చు. కానీ మేము అనుకున్న నియోజకవర్గంలో ఖాళీ ఉండాలి. ఈ మధ్య కాలంలో రాజకీయ డిస్కషన్స్ జరగలే. సరే నేను ఒకటి చెప్పిన, నేను సరే తప్పు చేసాము ఒప్పు చేసాము, బీజేపీలో కూడా మాట్లాడే కొంత పొరపాటు జరిగింది, దాన్ని నేను ఇది చేసుకుంటా అనే ఆలోచనతో ఉంటి నేను తప్పకుండా ఈ విధానాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి నేను సస్పెండ్ చేయకపోతే అసలు డిస్కషన్ ఇంకో లాగుంటుండే. సరే నేను బయటకు వద్దును, సస్పెండ్ చేయకపోతే మీరు బయటకు వద్దురా లేకపోతే అందులోనే ఉందా? నేను అదే తెలుస్తుండే అంటున్నా, నేను అసలు మాట్లాడుతుంటేనేమో కానీ నేను నాకు వేరే ఆలోచన లేకుండా బయటికి రావాలని. ఓకే, దీన్ని ప్రక్షాళన చేస్తారా కానీ జగన్ కొత్త అధ్యక్షుడు బ్రహ్మాండంగా చేస్తారా కానీ కొత్త అధ్యక్షుడు రాగానే తెలంగాణ ఉద్యమకారిని సస్పెండ్ చేస్తారు అనుకోలేను. ఆయన పిలిచి మాట్లాడి సెట్ చేసి ఏముంది ఇవన్నీ తెలియజేస్తాము, నాకు ఒక నెల రోజులు అవకాశం ఇస్తే మాట్లాడదాము అని అంటాడేమో అనుకున్నా నేను. సెట్ చేస్తాడేమో, నిజంగా పార్టీకి వ్యతిరేక అంటే టీఆర్ఎస్కి వ్యతిరేకం కొట్లాడతాడేమో అనుకున్నాను నేను. కానీ ఆయన రాగానే నాలంటాడు ప్రశ్నించే గొంతుకలు ఉండదు, తెలంగాణ ఉద్యమకారులు పార్టీలు ఉండదు అని సస్పెండ్ చేస్తాను అనుకోను నేను. సస్పెండ్ చేసింది కానీ వేగంగా మీకు నిర్ణయాలు కనబడుతున్నాయి. నిజంగా మాట్లాడే అంతర్గతంగా మాట్లాడాలంటే ఇంకో లాగా ఉంటుండేమో. ఒకవేళ ఈటలను ముందు పెడితే బీజేపీకి ఛాన్స్ లేదంటారా? ఇంకా అది నేను ఇప్పుడు చెప్పలేను. ఆయన ఏం మాట్లాడుతుంటే అప్పుడు ఉన్న పరిస్థితులు కానీ ఇలా నేను బాగా క్వశ్చన్కి ఈ ఎజెండా అర్థమైన ఇంకా ఇంటర్నల్గా నేను ఎట్లా చెప్పగలను అంటే మీరు అన్న ఎజెండానే కరెక్ట్ అయితే ఎవరిని పెట్టినా 100% కరెక్ట్ అంటున్నాను నేను. నేను ఆధారాలతో ఉన్నా అంటే ఆధారాలతో నేను చెప్పిన ఆరోపణలు మీరు కాదని చెప్పి ఖండించి చెప్పండి అంటున్నాను నేను. కాదని చెప్పి ఖండించి 8 నెలల నుంచి మీ యాక్టివిటీ ఎందుకు ఆగిపోయింది, కమిటీల ప్రక్షాళన ఎందుకు జరుగుతలేదు, బిఎల్ సంతోష్ గారి వ్యవహారం తెర మీదకి వచ్చాక ఎందుకు ఎన్నికలు జరిగినారు, కవిత లిక్కర్ స్కామ్ ఏమైంది, మరి బీఆర్ఎస్ ఏటీఎం అన్నప్పుడు ఆ ఏటీఎంఏ మీకు బీజేపీకి వేరే రాష్ట్రాల్లో వేరే పార్టీలు ఉండడానికి ఏటీఎం అయింది అని అంటున్నాను నేను. మరి ఎందుకు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, మీరు ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి పదవులు ఉన్న వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు అవి ఆరోపణలాగా ఎందుకు ఉన్నాయి, నిజంలో ఎందుకు ప్రజల ముందు పెడతలేరు, ప్రజల్లో ఎందుకు విశ్వాసం కలిగిస్తలేరు, ఎందుకు తెలంగాణ ప్రజలతో చిలగాటమాడుతున్నారు, ఈ డ్రామా అంత ఎందుకు, అంటే వేరే పార్టీ అధికారం రావద్దిడనే కదా. అందులో బీఆర్ఎస్ ఓడి గెలిచినా మాకి మా కంట్రోల్లోకి వస్తుంది, వేరే పార్టీ బలోపేతం అవుతుంది ఈ రాష్ట్రంలో అన్నట్టు ఆలోచన మీకు వచ్చినట్టే కదా. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈయన చంద్రశేఖర్ గారు వీళ్ళంతా అప్పుడు మూమెంట్లో కలిసి పనిచేశారు కదా, ఇప్పుడు మరి వీళ్ళంతా అందరం కలిసి పనిచేసి అందరూ కూడా నాలుగు ఎకరం నమ్మి వచ్చారు వీళ్ళకు. అదేంటే వాళ్ళంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టున్నారు, అందరం నమ్మి బీజేపీలకు అందుకే వచ్చినాం, కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడతారనే అందరం వీళ్ళకే వచ్చినాం, అందరినీ బొందబెట్టి వీళ్ళు బొందీసి లోపల పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు కూడా అట్లా బొందబెట్టాలంటే బొందబెట్టే నాయకులం కాదు మేము. ఓకే, నేనైనా ఇప్పుడు వాళ్ళంతా రెడీ అవుతారు కదా కాంగ్రెస్ లో పోతాను తెలియదు నాకు, నేను వాళ్ళతో కూడా మాట్లాడలేదు. ప్లాన్ రెడీ అవుతున్నది వాళ్ళది కూడా, వాళ్ళలో వాళ్ళ దాంట్లో కూడా మీద నడుస్తున్నదా లేకపోతే మీరు సపరేట్? వాళ్ళ పోతున్న విషయం తెలియదు నాకు, వాళ్ళతో ఈ మధ్యన మాట్లాడలేదు నాకు. అట్లా గ్రూప్ రాజకీయాలు నాకు రావు, హిడెన్ అజెండా కిషన్ రెడ్డి గారు లెక్క నా దగ్గర ఉండదు. అంతర్గత ఒప్పందాలు అవన్నీ నాకు అలవాట్లేవు. ఇప్పుడు మీరు భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు, నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు కాంగ్రెస్లోకి వెళ్తారని అనిపిస్తున్నది. సరే, మీరు మేము ఇంకా క్లారిటీ లేదని మీరు చెప్తున్నారు, ఒకవేళ వెళ్ళిరని అనుకుందాం, లేదా ఇండిపెండెంట్గానే పోటీ చేశారనుకుందాం. కానీ అవతల వైపు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్న ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, రెండుసార్లు ఓడిపోయిన ఆయన, రెండుసార్లు ఓడిపోయింది కదా, రెండుసార్లు ఓడిపోయిన ఆయన ఎంతో కొంత అయ్యో ఓడిపోయిండు మొన్ననే 18
18లో సారీ ఒకసారి ఓడిపోయిన ఆయన ఎంతో కొంత సింపతి ఉంటది కదా, అయ్యో ఓడిపోయిన ఏదేమైనా పైసలు పెట్టిండు, ఏదో చేసిండు, కష్టపడ్డాడు, కొంత పార్టీ కూడా కొంత మూమెంట్ వచ్చింది, ఆయన కలిసిండు, ఆల్రెడీ అధికార పార్టీ నాయకుడు కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండనే ఉన్నాడు, మరి ఇద్దరు కలిసిపోయారు కదా, బలం ఇంకా పెరుగుతుందిగా. ఇంకా నలుగురు కలిసిన ఈసారి జిట్ట బాలకృష్ణుడు అసెంబ్లీలో ఉంటాడు. జిట్ట బాలకృష్ణుడు ఈసారి భువనగిరి సాధారణ సభ సభ్యుడిగానే అసెంబ్లీలో ప్రమాణం చేస్తాడు. తప్పకుండా ఉద్యమాకాంక్షల కోసం గలమెత్తి మాట్లాడతాడు, సాధించే దిశగానే పనిచేస్తాడు. నువ్వు రాసి పెట్టుకో, మళ్ళీ ఇదే టీవీలో డిబేట్ పెట్టుకుందాం గెలిచినాక, ఆ దేవుడి దయతో ఆ మోరాయితుంది చూడండి. మాట కాదు కదా, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు కాదు, ఇంకా నలుగురు కలిసిన 1000 కోట్లు ఖర్చు పెట్టినా, కేసీఆర్ వచ్చినా, ఈసారి జిట్ట బాలకృష్ణుడే భువనగిరిలో గెలుస్తాడు. అంటే వాళ్ళ వాళ్ళ బలం లేదనుకోడు, వాళ్ళంతా వాళ్ళేం ప్రజా ఉద్యమాలు ఉన్నోళ్ళు కాదు, ప్రజల కోసం కొట్లాడినోడు కాదు, ప్రజా సమస్యల మీద మాట్లాడినోడు కాదు, ఎన్నడూ కూడా అసెంబ్లీలో మాట్లాడలే. అనిల్ రెడ్డి గారు కూడా సరే ఉంటే డబ్బులు ఉండొచ్చు పంచిపెట్టినేమి, కానీ ఎప్పుడు ప్రజా ఉద్యమంలో కొట్లాడినోడు కాదు, ప్రజా సమస్యల కోసం కొట్లాడినాడు. నేను ఇలా కాలువలు వచ్చినట్టే భువనగిరి ఎంతో కొంత మేరకు నేను కొట్లాడుతూ వచ్చినాయి, ఇవాళ ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో నేను కొట్లాడుతూ వచ్చినది, అది మొత్తమే నిర్వీర్యమయ్యే క్రమంలో భువనగిరి టూరిజంగా ఒక విజన్ ఉన్నతో పనిచేసాను నేను. ప్రతి గ్రామంలో తాగునీరు కోసం వాటర్ ప్లాంట్ పెట్టా 2006లో. ఇవాళ వీళ్ళు ఏం చేయలేదు, ఎంతసేపటికి ఏంటంటే ఓట్లకు పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, ఆ ఓట్ల రాజకీయాలు చేసింది. కానీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధిని పనిచేయలేదు ఎవరు కూడా. ఎమ్మెల్యే కూడా ఉదరించింది ఏం లేదు, గుట్టలు కొల్ల ఓట్లు ఆస్తులు పెంచుకుంటూ తప్పితే నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏం చేసింది లేదు. నేను అడిగిన అంబేద్కర్ చివరిస్తా కాడ చర్చకు రాని అడిగిన, ఒక 6 నెలల కింద అడిగిన, ఇప్పటిదాకా ఎమ్మెల్యే మాట్లాడాలి, ఇవాళ కూడా సవాల్ చేస్తున్నాను, రేపటి నుంచి భువనగిరి తిరుగుతప్పుడు అడుగుతాను నేను, ఏడు అభివృద్ధి చేసినావు, నువ్వు చేసిన అభివృద్ధి నీ చుట్టాలు కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళ చుట్టాలంతా కూడా కాంట్రాక్టర్, రోడ్ల కాంట్రాక్టర్ చుట్టాలే, ప్లాట్ల కాంట్రాక్టర్ చుట్టాలే, గవర్నమెంట్ సంబంధించిన వర్క్లలో చుట్టాలే, ఏడా భువనగిరి నియోజకవర్గం ఆయన అంతా ఆయన బినామీలు ఇలా చుట్టాలు, సొంత చుట్టాలు, సొంత ఫ్యామిలీ మెంబర్ నేను రుజువు చేస్తారమ్మన్నా. అంతకుముందు సీసీ రోడ్లు వేస్తే గ్రామ పంచాయతీ నుంచి ఒక లెటర్ తీసుకొని వాళ్ళ చుట్టాలతో కాంట్రాక్ట్ చేయించండి గ్రామ పంచాయతీ వరకు కూడా, దాని మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తే దాని మీద స్పందించలే. ఇవాళ కూడా దానికి కట్టుబడి ఉన్నాను నేను, ఎక్కి పోట్లే పక్కా అవినీతి పరుడు, వీళ్ళకు డబ్బులే ప్రధానము, వీళ్ళకు ప్రజా సమస్యలు అంటే వాళ్ళకు ఒక మజా వచ్చింది, ఒక పదం ఉంటే ఏదైనా వేయచ్చు అని చెప్పి రియల్ ఎస్టేట్ తోటి ఇలా సరే యాదగిరి గుట్ట వచ్చి డెవలప్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ ధరలు పెరిగినాయి, ఏడ భూములు కనబడితే అక్కడ కొనాలి, ఆ డబ్బులు తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీలో నాయకుల మీద బాధ అవుతుంది పాపం, నాకు ఫోన్లు చేస్తున్న అందరు కూడా డబ్బులకు ప్రలోభ పెట్టి నాతో పాటు పార్టీలు అని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ బీఆర్ఎస్లకు. ఎందుకు ప్రలోభ నిజంగా చిత్త నా ఎంబడి ఉన్న వాళ్ళు ఇవాళ కూడా 70% వేరే పార్టీలకు పోయినా 30% నా మీద అభిమానమే ఉన్నారు, అది బీఆర్ఎస్లకు పోయిన వాళ్ళే కావచ్చు, బీఆర్ఎస్లకు పోయినారు వేరే పార్టీలకు కోరుకోవాలి. ఒకసారి వాళ్ళకి అవకాశాల కోసం పదవుల కోసం నేను స్వతంత్రంగా ఉండి కొట్లాడితే కష్టమైతే మాకు పదవులు అని పోయిండొచ్చు, కానీ వాళ్ళంతా కూడా నా టచ్లో ఉన్నారు. మాక్సిమం కార్యకర్తలు నాతో నిజాయితీగా నిబద్ధతగా నాయబడే ఉన్నారు. ఎందుకు నేను ప్రజా సమస్యలు పైసలు బాగా పంచుతారు కదా వీళ్ళు బాగా పంచుతారు, వాళ్ళకు అది ఒకటే ఆశ అంటూ నమ్మకం అది. నేను అందుకే అది ఉల్టా ఇప్పుడు నేను ప్రజలను కూడా అడగబోతున్నాను, ఓటు దో ఓటు దేవని వాళ్ళనే డబ్బులు అడతా, అన్ని రకాలు నష్టపోయి నా ఉన్న ఆస్తులు అమ్ముకున్న నేనేమి ఎప్పుడు లంగదందాలు చేయలేదు, చెమ్మని నా మీద ఒక చిన్న ఏమంటారు దాన్ని అభియోగం, పలానా దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఉండవు, లేకపోతే పలానా దగ్గర వసూలు ఒక్క కంపెనీలు రఘు మా దగ్గర కంపెనీలో వస్తే 10 కోట్ల రూపాయలు వస్తాయి ప్రతిసారి కూడా, ఎప్పుడు ఎలక్షన్కి వచ్చినా కూడా వస్తే ఒక్క కంపెనీ ఉన్న ఎలక్షన్లకు పండుగ తీసుకున్న మనకు రూపాయి సింగిల్ ఎన్పీ ఒక్క రూపాయి ఇన్ని ఎలక్షన్లు కొట్లాడినా నాకు ఉన్న సొంత డబ్బులు చేసే వ్యాపారాలకి వెళ్ళి ఖర్చు పెట్టుకుని చేసిన కానీ అట్లా నుంచి వాళ్ళ లెక్క కోట్ల కోట్లు పెట్టలేదు, పెట్టే కాడికి పెట్టినా ప్రజా సమ అంటే ఎవరు ప్రజలకు ఉపయోగపడదా, ఎవరైనా ఫ్రీగా ఎడ్యుకేషన్ కావాలంటే సాయం చేసిన జమానాల ఇవ్వాలంటే ఎఫోర్డబుల్ ఉంది అప్పుడు ఎప్పుడు లేకుండే స్కూల్ మా మామ సహకారం అమెరికాలు ఉంటే ఆయన సహకారంతో కాలేజ్ కట్టించిన భువనగిరిలో స్కూల్ కట్టించిన పేద విద్యార్థుల సహాయం ఆ దిశగా పనిచేసాను నేను ఎప్పుడు కూడా, కానీ ఎప్పుడు కూడా పైసలు ఉన్న ఒక్క రూపాయి అన్నట్టు కూడా ఇవ్వలేదు, ఒక్క నేను ఈ ఎలక్షన్ కొట్లాడిన కదా ఓటర్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు అన్నాడు. సో మీరు ఆనాడు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉమామాధవ్ రెడ్డి గెలిచారు అనుకుంటా కదా 2009, కానీ మీది సిలిండర్ గుర్తు ఏదో తేడా వచ్చి మీ వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడ్డట్టున్నాయి, సో అప్పుడే గెలిచి ఉండాల్సి ఉండే మీరు యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా జిట్టా బాలకృష్ణారెడ్డి ధైర్యంగా చెప్తున్నా కదా, అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాను, సంకల్ప బలం ఉంది నాకు, ఓకే డెఫినెట్గా ప్రజల దగ్గరికి పోతాను, వాళ్ళ ఆశీర్వాదం అడుగుతా, వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది, వాళ్ళు స్వార్థపరులు కాదు, వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్లో ఉండేది ఇప్పుడు ఒక క్లారిటీతో ఉన్నాను నేను కూడా, తప్పకుండా వాళ్ళు ఈసారి ఆశీర్వదిస్తారు, చట్టసభలో పోతా సమస్యలు పరిష్కరిస్తారు. ఇప్పుడు నయం ఉన్నప్పుడు కూడా ఆ గుట్టలు అట్లే ఉండే, ఇప్పుడు గుట్టలు కరుగుతున్నాయి ఎట్లా, ఎవరు దా కరిగిస్తున్నది ఎమ్మెల్యేనే, నయం కూడా కరిగించినట్టుందా ఇప్పుడు ఉన్న గుట్టని, నయం కొనుక్కున్న ఆ భూములన్నీ ఎక్కడ పోయి నేను అడుగుతున్నాను, నయం కొన్ని గుట్టలు కబ్జా చేసిన వాడు వాసనం ఏం చేయలేదు అట్లా పెట్టిపెట్టి ఆ గుట్టలన్నీ ఇలా కరుగుతున్నాయి అంటే ఎమ్మెల్యేకి సంబంధం లేదా, ప్రతి నేను నేను చెప్పాల్సిన అసలు అది బహిరంగంగా రాస్తే వాడు
ఇప్పుడు ఎమ్మెల్యే మీద మొన్న ఐటీ రైడ్ అయింది, ఓ పెద్ద ఉద్ధరించదని చెప్పి వీళ్ళు ర్యాలీ పెట్టింది బీఆర్ఎస్ లో. ఆయన అరే నువ్వు ఐటీ రైడ్ అయినప్పుడు నా మీద ఏం అభియోగాలు లేవన్నావు, పేరుకెందుకు వచ్చినాయి? నీ మీద, జనార్దన్ రెడ్డి మీద, మన ఆయన పేరేం పేరు లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు వచ్చినాయి కదా. వేడికి అక్రమాసులు ఉంటేనే అభియోగాలు వస్తాయి, లేకపోతే అభియోగాలు రావు. మీకు ఏమవసరం వందల వేల కోట్లు కొల్లగొట్టి ఎవడికి నీ కుటుంబం మంచుకుండాలని కోరుకోవాలి, కానీ ఏం చేసుకుంటావు? మంది కూసురు ముట్టుకొని ఏం చేసుకుంటారు డబ్బులు? అట్లా గుట్టలన్నీ కొల్లగొట్టి నయం ఏమైండు, వందల కోట్లు ఉండే ఆస్తులు సంపాదించిన కుక్క సాగు వచ్చిండు, కుక్క సాగు వచ్చిండు. అరే ఎన్నడూ కూడా ఇలా సంబంధాలు కూడా లేవు నాకు. నన్ను ఒకసారి 2004లో ఆ సంఘటన ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు మీకు చెప్తున్నా. 2004లో నరేందర్ గారు పోటీ చేసినప్పుడు కొంచెం ఆయనకు నరేందర్ గారు అంటే హిందుత్వం కాదు అన్న దానికి ఉంటుండే కదా బ్రాండింగ్. తెలంగాణ ఉద్యమం ఉన్నా కూడా నరేందర్ గారి విషయంకి వచ్చినప్పుడు నాకు మెసేజ్ పంపించిండు ఎవరు, నయం పోటీ చేయమను, దో తీన్ కరోడ్ అయితే దేదేం జ్ఞాపంలో కాదు. నేను అన్న వన్ పైసలు వద్దు వాడద్దు అని పదవద్దు. వాటర్ పొద్దునే అంటాడు అరే ఎమ్మెల్యే ఏడున్నారు అని అడతారు. దాంతో దిగజారు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు నాకు. అంటే నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయండి, చేయండి, రెండు మూడు కోట్లు అయినా నేను ఇస్తా అని చెప్పి అప్పుడు అంతే కదా ఖర్చు అయింది. ఆ రెండు మూడు కోట్లు నేను పంపిస్తా అని చెప్పి చేసిండు. నాకంటే సీనియర్, ఓకే, కాలేజీలో కూడా ఎవరు నయం వంగిరిలే కదా చదువుకుంటా ఆయన కూడా. ఆయన ఉరుసు చేస్తుండే ప్రతిసారి, ఉరుసు చేసి ఆయన వచ్చి ఓ వేల రూపాయలు అలక్క ఫోన్ చేస్తుంది అందరికి. నాకు ఫోన్ చేసింది వేరే ఉరుసులు అన్నిటికీ పోతావు మా నేను రానన్న గసువంటి పైసల కాడ గట్ల మీరు అక్రమ సంపాదన చేసి ప్రజల దోసుకొదినటువంటి దగ్గరకు వచ్చి నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నా, ఐఎమ్ సారీ, నాకు ఫోన్ చేద్దాం అంత ధైర్యంగా చెప్పిన నేను. మీరు ఉండద్దు కదా మరి అంత ధైర్యంగా చెప్తే ఏం చేస్తాడు నన్ను, ఏం చేస్తాడు చాలా మంది లేపేసిండు కదా. అట్లా అని చెప్పిన ఆయనకేం వ్యతిరేకంగా నేను వేరే విషయాల్లో పుల్లలేం పెట్టలేదు. సేమ్ టైం రైవలరీ ఏం లేదు, బట్ సేమ్ టైం ఆయన పిలిచే కార్యక్రమంలో పోలే. అంతే, గతంలో నాగేష్ గారు ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మేము వలిగొండలో ఉన్నప్పుడు ఏదో వినాయకుడి ఇది ఒకటి పెడితే మొత్తం లీడర్లంతా ర్యాలీలు తీసారు. అంటే అది భయపడిపోయాడు, లూపోల్స్ ఉన్నాయి కాదు. నాగేష్ గారు పాపం అట్లేదు, నాగేష్ గారు చిత్తశుద్ధులు ఉంటాడు. ఆలేరు ఎమ్మెల్యే ఉండే, ఆలేరుకు వస్తున్నా అని చెప్పి నన్ను రమ్మని పోలే నాగేష్ గారు. పోకపోతే నాగేష్ గారిని మండబూతులు తిట్టిండు, ఎట్లా రావు నువ్వు, నేను పిలిచారా, నేను దేకలేదు అంటే ఆయన ఇష్టం చేసుకోమని చెప్పి నాగేష్ గారు. అంటే ఆ కమిట్మెంట్ ఉంటే అయితే ఎమ్మెల్యే హోదాలు ఉంటే నాగేష్ని బెదిరించాడు. మొన్నటి దాకా శేఖర్ రెడ్డిని బెదిరిలే, శేఖర్ రెడ్డిని బెదిరించాక శేఖర్ రెడ్డి ఆయన ఆస్తులు అన్నింటినీ అడిగి పోసారు కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేసి దాన్ని క్లియర్ అని తీసుకుంటారు. ల్యాండ్ గ్రాబింగ్ అంత 1000 ఎకరాలు కబ్జా పెట్టిన నయమాయల ఆ భూములన్నీ ఎక్కడ పోయి ఎక్కడ పోయినా భూములు వీళ్ళే కదా, వీళ్ళే క్లియర్ అని తీసుకొని సిట్టులో ఉన్నాయని అన్నారు కదా. ప్రభుత్వం దర్యాప్తు చేసి ఎవరైతే నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే భూములు ఇవ్వలే, వాళ్ళ ఉసురు తల కదా రేపుతుగా మీరు ఆ భూములన్నీ కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ చేసి వెంచర్ గుట్ట గవర్నమెంట్ది కాదా, గుట్ట రెండు భూములు ఉన్నాయి, కొంత ప్రైవేట్ భూములు ఉన్నాయి, దాదాపు ఒక 300 ఎకరాలు ఉంది. నేను అందుకే లాస్ట్ టైం చెప్పిన మీకు ఆధారాలు కూడా దాన్ని దాన్ని తీసుకున్నా ఆర్టీ యాక్ట్కి. మరి దాని మీద చర్యలు లేవు, ఇవ్వాలా ఎవడు మాట్లాడరు, అధికారులు కుమ్ముక్కైతారు అంటే అధికార పార్టీ పైనుంచి ఒత్తిడి చెప్తూనే ఉంటారు కాబట్టి కుమ్ముక్కై అలా. అనిల్ రెడ్డి గారు కూడా ఉన్నాయి, అనిల్ రెడ్డి గారు కూడా కొన్ని ఇద్దరు కలిసే వేరేతో డెవలప్ చేస్తున్నారు. ఓహో, ఎక్కడది ఏడా మనం అవి వేరా ఎదురుగా మొత్తం బైపాస్ లో ఈ నుంచి ఆ పాత వివర రోడ్ దాకా ఉంటుంది అది. ఓకే, అదంతా చేసిన ఇద్దరు కలిసేనా సోషల్ అడగండి. అంటే నేను చెప్పాలనుకున్నా మీరు బాగా చెప్తారంటే నేను తీసుకపోతా. ఎవరు ఎవరు కొన్నారు ఎవరు మొన్నటిదాకా ఇద్దరు రైవల్స్ కదా, వాళ్ళు ఇంటర్నల్గా ఎప్పుడు కలిసే ఉన్నారు అంటారు, నేను ఇంటర్నల్ కలిసే ఉన్నారు. అనిల్ రెడ్డి గారు కూడా చెప్పారు గతంలో నేను ఎమ్మెల్సీకి ఇస్తా అన్నారు, కేసీఆర్ దగ్గర పోయి వచ్చిన అనే విషయం ఆయన నోటితోటే 2-3 రోజులు కాంగ్రెస్ పార్టీ మారకముందు చెప్పిండు. ఓకే, ఒకరు ఇట్లా ఉందామో అట్లా ఉందామో అనుకురాళ్ళు అనుకోకుండా అలా బండారం బయటపడ్డది భువనగిరి ప్రజలకు అర్థమైంది ఇద్దరు తోడు దొంగలే అని చెప్పి. తప్పకుండా అందుకే ఆ విశ్వాసంతోనే చెప్తున్నా ప్రజలు, ఇప్పుడే టైం వచ్చిందేమో అనుకుంటా నేను. 2004లో కూడా కరెక్ట్ నరేంద్ర గారు నిజంగా మీరు అన్నట్టుగా చెప్తే కేసీఆర్ అప్పుడు ఉండి ఊకోమంటే ఊకును నేను. అదే ఊకున్నా సరే తను వచ్చిండు మాట్లాడిండు, ఆయన అంటే కూడా రెస్పెక్ట్ ఉండే నాకు, నరేంద్ర గారు అంటే గౌరవం ఉండే చాలా పెద్ద నాయకుడు. ఆయన మీద కాక ఆయన నామినేషన్ వేయలేదు మీకు తెలుసు, తెలియదు నామినేషన్ వేయడానికి పోదానికి గేట్లు బంద్ చేసిన మన నాయముడు కార్యకర్తలు. ఆయన 100 మంది లేరా, ఇలా నేను ఉంటా 5000 మందులు. సో ఆ దమ్ము ఉంది ఇవాళ కూడా, నేనేం కాన్ఫిడెన్స్ కోల్పోయలేను. సంకల్ప బలమే గొప్పది. ఈసారి రాష్ట్రంలో యువతంతా కూడా వచ్చి నా కోసం వెంటనే పనిచేస్తారు, ప్రతి 10 మంది ఊరు పంచుకుంటామని చెప్పి వాళ్ళే చెప్తారు. ఏమన్నా కానీ తేల్చుకుందామన్నా మేము ఉన్నాం, ఏ పార్టీలో బయట ఉన్నా భువనగిరికి వచ్చి మేము పనిచేస్తామన్నారు. భువనగిరిలో ఉన్న యూత్ నాయంబడి ఉన్నారు, ప్రజలు నాయంబడి ఉన్నారు, తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో కలిస్తే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నా మీకు నేను. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. తప్పకుండా ఎప్పుడు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు, ఏ పార్టీలోకి పోతున్నది? అక్కడికే పోతుంది, నేను ఇంకా ప్రజల దగ్గరికే పోలే. బీజేపీ నుంచి బహిష్కరణ కూడా పోలే, బీజేపీ అన్యాయంగా నన్ను బహిష్కరించింది, తెలంగాణ ఉద్యోగాన్ని అవమానించింది అన్న విషయాన్ని ఫస్ట్ భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికి తీసుకుపోతా. ఓకే, సరే దానికి ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెడతా. ఈ అవమానాన్ని తలుచుకుని వాళ్ళు కాదు బిడ్డాను అటు ఓ అంటే అటు పోతా. వాళ్ళు ఏం చెప్తారో విందాం, నువ్వు లేదు ఇట్లనే ఉండి ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ చేస్తా, కానీ వాళ్ళ అభిప్రాయమే నాకు అంతిమంగా లక్ష్యం. వాళ్ళే నా న్యాయ నిర్ణేతలు, వాళ్ళే నా పార్టీ,
వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జిట్టా బాలకృష్ణారెడ్డి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ భువనగిరి నియోజకవర్గంలో. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.